విశాఖలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు ఎంతలా అంటే పరీక్ష రాసి వస్తున్న పదో తరగతి విద్యార్థిపై సినీ ఫక్కీలు కత్తులతో దాడి చేశారు అసలు ఎందుకు టెన్త్ స్టూడెంట్ ను దండుపాలియం బ్యాచ్ టార్గెట్ చేసింది విశాఖలో దండుపాలియం బ్యాచ్ ఆగడాలు కలకలం రేపుతున్నాయి రెండు రోజుల క్రితం రౌడీ షీటర్లు రెచ్చిపోయారు పరీక్ష రాసి తిరిగి వస్తున్న పదో తరగతి విద్యార్థి అరవింద్ వేటాడి వెంటాడారు కత్తులతో అత్యంత కిరాతకంగా దాడి చేశారు అయినప్పటికీ బాలుడు చాకచక్యంగా వారి చెర నుంచి తప్పించుకొని బయటపడ్డాడు తీవ్రంగా గాయపడిన బాధిత విద్యార్థిని తక్షణ చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు అయితే నిందితులను అదుపులోకి తీసుకున్న క్రమంలో వారి బంధువులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నానా హంగామా సృష్టించటంతో ఈ వివాదం ఇప్పుడు విశాఖలో కలకలం రేపుతోంది రెళ్లివీధికి చెందిన బాలుడు రెండు రోజుల క్రితం క్వీన్ మేరీ హైస్కూల్లో పదో తరగతి పరీక్షలు రాసి తిరిగి వస్తుండగా ఐదుగురు యువకులు అతన్ని చుట్టుముట్టారు కత్తులు బ్లేడ్లతో విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారు దీంతో బాలుడు భయపడి దగ్గరలో ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోపలికి పరుగులు తీశాడు అప్రమత్తమైన పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు బాలుడు చేతిపై కత్తిగాట్లు అయ్యాయి ఆటో కొంతమంది ఒక నలుగురు వ్యక్తులు అతను విక్టిమ్ చెప్పడం నలుగురు వ్యక్తులు కలిసి అతన్ని అటాక్ చేశారనేసి చెప్పడం జరిగింది సో ఆ నలుగురు వ్యక్తులు ఎవరా అనేసి మేము మొత్తము వాళ్ళ వెనకాల ఇంకా ఎవరు ఉన్నారు మొత్తం వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తుంది వాళ్ళ పాత షీట్లు కూడా మేము చెక్ చేస్తున్నాము ప్రస్తుతానికైతే వాళ్ళ నలుగురు పైన కేసెస్ గురించి కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము ఆ కేసెస్ తర్వాత వాళ్ళపైన షీట్లు ఏమైనా ఉన్నా కూడా మీకు అప్డేట్ చేస్తాం మరోవైపు టెన్త్ విద్యార్థిపై పాశవికంగా దాడి చేసిన నిందితులను రిమాండ్కు తరలించే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి బాలుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పది మందిని అదుపులోకి తీసుకున్నారు అయితే నిందితుల బంధువులు పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించారు కేసుతో సంబంధం లేకపోయినా స్టేషన్కు తీసుకొచ్చారని ఆరోపించారు కిరోసిన్ డబ్బాలు చేత హంగామా చేశారు తమ వారిని విడిచిపెట్టకపోతే ఒంటిపై కిరోసును పోసుకుని నిప్పంటించుకుంటామని బెదిరించారు అయితే పోలీసుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడిపై యువకులు దాడి చేశారని తల్లి అనిత ఆరోపిస్తుంది గతంలో కూడా తన ఇద్దరు కుమారులను కొందరు యువకులు ఆట పట్టించి అవమానించారని వాపోతుంది గంజాయి మత్తు పదార్థాలు విక్రయించాలని బెదిరించి దాడులు చేశారని చెప్పింది దీనిపై తన భర్త వెళ్లి యువకులతో గొడవపడ్డారన్నారు అప్పట్నుంచే తాము భయభ్రాంతులతో బతుకుతున్నామన్నారు మొత్తంగా విశాఖలో పదో తరగతి విద్యార్థిపై ఏకంగా రౌడీషీటర్లు దాడి చేయటం సంచలనం సృష్టిస్తోంది